సుమంత్ మీరు చూస్తున్నది గ్రూ టైమ్ యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్లో ఒకరైన లక్ష్మీ కే అనే అమ్మాయి ఒక కామెంట్ పెట్టింది అన్న మాకు కే మ్యాప్స్ గురించి చెప్పండి అన్న అని చెప్పి కామెంట్ పెట్టింది సో కాబట్టి అమ్మాయి కోసం ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా కే మ్యాప్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ అబ్రివేషన్ చెప్తాను కే మ్యాప్స్ కే అంటే మీనింగ్ ఏంటంటే కార్నియన్ కార్నియన్ మ్యాప్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ని మనం దాన్ని గేట్ లెవెల్లో కన్వర్ట్ చేయడం సింపుల్ చెప్పాలంటే సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ గేట్ లెవెల్ యొక్క వాల్యూస్ అంటే సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అంటాము ఒక వేరియబుల్ బూలియన్ ఎక్స్ప్రెషన్ని మనం ఏం చేస్తామంటే అండ్ గేటు ఆర్ గేటు నార్ గేటు ఉపయోగించి మనం ఫ్రేమ్ అవుట్ చేస్తాం సో కాబట్టి అప్పుడు ఏంటంటే దాని మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ టూ ఉన్నాయి త్రీ ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్ ఏబీసీ అనేవి త్రీ ఉన్నాయి అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే టూ పవర్ ఆఫ్ త్రీ అని అంటే టూ అనేది బేసిక్ వాల్యూ తీసుకుంటే ఇది వన్ టూ త్రీ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి అప్పుడు నాకేమొస్తుంది దాని మీనింగ్ ఏంటంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ సో ఈక్వల్ టు ఎయిట్ అంటే బాక్సెస్ అప్పుడు ఏమొస్తాయి నాకు ఎన్ని వస్తాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎయిట్ వస్తాయి అని మీనింగ్ అదే ఫర్ ఎగ్జాంపుల్ మనము టూ పోర్ ఆఫ్ ఫోర్ తీసుకుందాం అంటే అప్పుడు మీనింగ్ అప్పుడు ఏమొస్తాయి అప్పుడు ఏబిసిడిలు ఫోర్ ఉంటాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫోర్ ఉన్నాయని ఈ ఇది ఏదైతే వాల్యూ ఉందో పవర్లో ఆ వ్యాల్యూ వచ్చేసి వేరియబుల్స్ని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్ వేరియబుల్స్ని ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు నాకేముంది టూ పవర్ ఆఫ్ ఫోర్ ఉంది కాబట్టి ఏబీసీడి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫోర్ ఉంది కాబట్టి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ టూస్ ఆఫ్ ఫోరు ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ బాక్సెస్ వస్తుంది ఇది ఏం చూపిస్తాయి అంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్ని చూపిస్తుంది బాక్సెస్ కాదు సింపుల్ చెప్పంటే సెల్స్ అంటాం దాన్ని సో కాబట్టి ఫోర్టీన్ వస్తాయి ఐ మీన్ ఫోర్టీన్ కాదు ఫోర్ కాబట్టి టూ ఫోర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ కాబట్టి సిక్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఐ మీన్ సిక్స్టీన్ అప్పుడు దీని ప్రకారంగా నాకేమవుతుంది సిక్స్టీన్ బాక్సెస్ వస్తాయి మీరు చెక్ చేసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో కాబట్టి సిక్స్టీన్ వస్తాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఒక ప్రాబ్లం తీసుకుంటాను ప్రాబ్లం తీసుకొని అది కూడా ఏదంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగానే ఒక త్రీ వేరియబుల్ తీసుకుంటాను ఒక త్రీ వేరియబుల్ తీసుకొని మీకు దాంట్లోని క్యాలిక్యులేషన్స్ మీకు ఏ విధంగా వస్తుంది ఏ విధంగా చెయ్యాలి అండ్ లాస్ట్కి అది వచ్చేసి గేట్గా ఐ మీన్ గేట్ లెవెల్గా మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అని చెప్పి నేను మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ సో కాబట్టి నేను ఏం చేస్తానంటే వీడియోని ఐ మీన్ ఆ యొక్క డయాగ్రామ్స్ అన్నీ వేసుకొని మీకు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే రాసుకొని చూపించాలంటే టైం డిలే అవుతుంది కాబట్టి నేను మొత్తం వేసుకొని మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ సో కాబట్టి వీడియో అనేది నేను స్కిప్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ని తీసుకున్నా ఆ ప్రాబ్లమ్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బీబార్ బార్ ప్లస్ ఏ బీబార్ బార్ ప్లస్ ఏ బీబార్ సి ప్లస్ బార్ ప్లస్ ఏబీసీ సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది నాకు వచ్చేసి వేరియబుల్స్ ఏది వేరియబుల్ త్రీ వేరియబుల్ సో కాబట్టి నాకు దాని మీనింగ్ ఏంటంటే టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ అంటే ఎయిట్ మీరు కన్నా చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి సో వాటిస్ ఎయిట్ బాక్సెస్ అనేది వేసుకోవాలి ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఏంటంటే దీని యొక్క రిప్రజెంటేషన్ ఈ బాక్స్ ఇచ్చాడు అంటే ఆ బాక్స్లో వ్యాల్యూస్ అని ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటంటే బార్ ఉంటుంది వేరియబుల్ పైన వన్ అంటే నాకు బార్ ఏమి ఉండదు వేరియబుల్ పైన ఇప్పుడు నాకు ఇక్కడేమో ఏదైతే వాల్యూ ఉందో ఇది ఏ బార్ అని ఒకటి ఇదేమో ఏ అని ఎందుకంటే జీరో ఉందంటే దాని వేరియబుల్ పైన బార్ ఉంటుంది సో కాబట్టి ఇది వాల్యూ ఏది ఇది వచ్చేసి ఏ ఇదేమో ఏ అని ఇదేమో బీసీ అని సో కాబట్టి ఇప్పుడు ఏమైంది నాకు జీరో జీరో ఉంది సో కాబట్టి బీబార్ బారు అండ్ ఇటు పక్క ఏముంది నాకు ఒక బీ ఐ మీన్ ఒక జీరో ఉంది ఒక వన్ ఉంది సో కాబట్టి అప్పుడు నాకు ఏమవుతుంది బార్ ఓన్లీ సి అవుతుంది ఎందుకంటే బార్ లేదు కాబట్టి వన్ ఐ మీన్ బార్ లేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ జీరో కాదు కాబట్టి నెక్స్ట్ వన్ వన్ ఉంది వన్ వన్ అంటే నాకు బో బోత్ వ్యాల్యూస్ బీసీ అని ఇక్కడేమో ఒకటి జీరో ఉంది ఒకటి వన్ ఉంది సో కాబట్టి జీరో ఉన్నదానికి నేను బార్ పెట్టుకోవాలి జీరో లేని దానికి నేను నార్మల్ వేరియబుల్ వేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ జీరో వన్ టూ త్రీ అలా వాల్యూస్ ఉంటాయి లోపల అది ఎలా చేస్తారనేది చూపిస్తాను చూడండి బైండరీలో నాకు బైండరీ ఉన్నాయి ఎయిట్ ఫోర్ టూ వన్ కోడ్ ప్రకారంగా నేను ఆల్రెడీ అది స్టార్టింగ్ వీడియో ఫస్ట్ వీడియో అదే అప్లోడ్ చేసింది అదేంటంటే ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ వన్ ప్రకారంగా జీరో అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ జీరోస్ అని నేను ఇప్పుడు టూ వేరియబులే కాబట్టి నేను ఫోర్ టూ వన్ అనే కోడ్ రాస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే వన్ జీరో జీరో టూ అంటే జీరో వన్ జీరో త్రీ అంటే వన్ వన్ జీరో వన్ వన్ అని ఫోర్ అంటే వన్ డబల్ జీరో అని సో కాబట్టి ఇది బైనరీ కోడ్ సో కాబట్టి నాకు ఇప్పుడు ఏమవుతుంది నేను దీన్ని మల్టిప్లై చేస్తానంటే మల్టిప్లై కదా మీనింగ్ ఏంటంటే దీనికి దీనికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తాను అప్పుడు నాకు జీరో 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 అంటే అప్పుడు నాకు ఈ వాల్యూ జీరో అని అంటే ఏంటంటే ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో ఇక్కడ జీరో సో కాబట్టి నాకు ఈ వాల్యూ ఏమవుతుంది జీరో అవుతుంది జీరో జీరో వన్ జీరో జీరో వన్ అంటే నాకు ఏది ఇక్కడ వాల్యూ ఇదేమో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు నాకేమవుతుంది ఈ వాల్యూ వన్ అని ఇప్పుడు నాకేమవుతుంది జీరో వన్ వన్ జీరో వన్ వన్ అంటే నాకు వాల్యూ ఏది త్రీ సో కాబట్టి ఇందుకు నేను ఇక్కడ త్రీ వేస్తాను అప్పుడు నాకు జీరో వన్ జీరో జీరో వన్ జీరో అంటే నాకు వాల్యూ ఏది టూ అని సో కాబట్టి ఇక్కడ నాకేమొచ్చింది టూ వచ్చింది ఇప్పుడు నాకేంది ఇక్కడ తో వెయ్యాలి వన్ జీరో జీరో వన్ డబల్ జీరో అంటే ఇక్కడ వచ్చేసి నాకు ఫోరు వన్ జీరో వన్ వన్ జీరో వన్ అంటే దాని మీనింగ్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో వన్ అంటే నాకు ఎంత వాల్యూ ఫైవ్ అనేది ఇప్పుడు నాకేంది వన్ వన్ అంటే ట్రిపుల్ వన్ అంటే నా వాల్యూ వచ్చేసి సెవెన్ ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే వన్ 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 దాని మీనింగ్ ఏంటంటే సెవెన్ అండి ఇక్కడ ఏమో వచ్చేసి వన్ జీరో ఐ మీన్ వన్ వన్ జీరో అంటే ఫోర్ టూ వన్ అని దీని మీనింగ్ ఏమవుతుంది ఫోర్ ప్లస్ టూ అంతా సిక్స్ సో కాబట్టి ఇందుకు ఇలా వచ్చినాయి ఇప్పుడు నేను చూస్తే మీరు కన ఇప్పుడు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఏదైతే నేను వేసాను అంటే ఏది ప్రాబ్లం వేసానో ఈ ప్రాబ్లమ్కి ఈక్వల్ వాల్యూసే ఇవి మీరు కావాలంటే చెక్ చేసుకోండి కావాలంటే జీరో ఉంది సో కాబట్టి ఇక్కడ నేను వన్ పెట్టుకుంటున్నాను దాని తర్వాత ఫోర్ ఉంది ఫోర్లో ఫోర్ దగ్గర వన్ పెట్టుకుంటున్నాను ఫోర్ ఉంది కాబట్టి దాని తర్వాత ఫైవ్ ఉంది ఫైవ్ దగ్గర వన్ సిక్స్ ఉంది సిక్స్ దగ్గర వన్ సెవెన్ ఉంది సెవెన్ దగ్గర వన్ ఇప్పుడు నాకు మీరు కన్నా చూస్తే వాల్యూస్ చూస్తే కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సేమ్ ఉండే వాల్యూస్ని నేను కామన్గా రాస్తాను అంటే ఇవన్నీ నాకు కామన్గా ఉన్నట్టు అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఇవి కామన్గా ఉన్నట్టు ఫ్రెండ్స్ ఈ ఈ రెండు సో కాబట్టి అప్పుడు డైగ్రామ్ ఐ మీన్ డైగ్రామ్ కాదు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది నాకు మీరు కన్నా చూస్తే ప్యాటర్న్ ఇప్పుడు నాకేంది దీన్ని బట్టి మనం మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నాకేముంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కదా ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ మీనింగ్ ఏంటంటే ఏ అని సో కాబట్టి నాకు ఒక అవుట్పుట్ ఫార్ములా ఏమొచ్చింది నాకు ఏ అని వచ్చింది ఇంకోటి మీరు చూస్తే కనుక ఇది ఈ లైన్లో వచ్చింది సో కాబట్టి ఇది ఏం లైన్ అంటే బీబార్ బార్ అంటే జీరో జీరో ఇంకొక వాల్యూ బార్ బీబార్ బార్ వచ్చింది సో కాబట్టి ప్లస్ మీరు లాస్ట్కి అవుట్పుట్ వైఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీబార్ బార్ అనేది అవుట్పుట్ వస్తుంది బట్ కానీ వస్తుందా రాదని తెలియదు మనకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసి చూద్దాం ఆన్సర్ ఏమో ఏ ఏ ప్లస్ బీబార్ సీబార్ అనే వాల్యూ వచ్చింది బట్ కానీ మనం ప్రాక్టికల్గా చూడాలి నేను ఈ డయాగ్రామ్ ప్రకారంగా డైరెక్ట్ వేసాను నేను బట్ కానీ ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి చూస్తే కనుక మనకు తెలుస్తుంది క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేస్తే కనుక ఫార్ములా ఐ మీన్ కొన్ని వాటి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి ఓన్లీ మనకు ఈ వాల్యూ మాత్రమే ఇస్తాడు ఈ ఒక క్వశ్చన్ వాల్యూ ఈ క్వశ్చన్ వాల్యూ ఇస్తే మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని చేయాలి మీరు కానీ చూస్తే ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నీ మనం కరెక్ట్గా డ్రా చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా డ్రా చేస్తే కరెక్ట్గా డ్రా చేసినప్పుడు నాకు ఈ వాల్యూస్ ఈ బాక్సెస్లోనే నాకు ఈ వన్స్ అనేవి వస్తాయి సో కాబట్టి ఇప్పుడు కొన్ని వ్యాల్యూ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి ఇది ఇవ్వడు ఇది ఇస్తాడు కొన్ని ప్రాబ్లమ్స్కి ఇది ఇవ్వడు ఇది ఇది ఇస్తాడు సో కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా రెండు తీసుకొని చేసిన మీరు ఏ బార్ బీబార్ బార్ ఇప్పుడు ఏ బార్ ఉంది ఇక్కడ బీబార్ బార్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో కాబట్టి ఇక్కడ వన్ వేసే దాని తర్వాత ఏ ఉంది ఏ అంటే ఇక్కడ ఉంది అంటే ఈ లైన్ ఏ ఉంది బీబార్ బార్ బీబార్ బార్ అంటే ఇక్కడ సో కాబట్టి ఇక్కడ వన్ వేసే దాని తర్వాత ఏంది ఏ ఉంది ఏ అంటే ఇక్కడ ఇక్కడ బీబార్ సి బీబార్ సి అంటే ఎక్కడ ఉంది బీబార్ అనేది ఇక్కడ ఉంది సి అనేది ఇక్కడ ఉంది అంటే ఈ లైన్లో అంటే ఏ దగ్గర ఈ ఇది ఏదైతే వాల్యూ ఉందో అక్కడ వేస్తాను దాని తర్వాత ఇంకోటి ఏ ఉంది ఏ అంటే ఇక్కడ ఉంది ఈ లైన్ బి సిబార్ బార్ అంటే ఇక్కడ సో కాబట్టి ఇక్కడ వేసాను దాని తర్వాత ఏ అంటే ఇది బీసీ ఉంది బీసీ అంటే ఇక్కడ ఇక్కడ ఉంది సో కాబట్టి ఏవైతే వాల్యూస్ ఇవి ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో కాబట్టి సేమ్ వాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫోర్ ఫైవ్లే ఐ మీన్ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లే ఇక్కడ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్కి ఇచ్చిన దాని తగ్గట్టు నేను క్యాలకులేషన్ చేస్తా చూడండి సేమ్ ప్రాబ్లం వేసాను ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నేను కామన్గా ఉండేవి కామన్ వేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు చూద్దాం ఈ రెండిట్లో నాకు కామన్గా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో కామన్ నాకు ఏముంది బీబార్ సిబార్ ఉంది సో కాబట్టి బీబార్ సిబార్ ఏ బార్ ఏ ఉంది ఇక్కడ సో కాబట్టి ఇవి కామన్ ఉండే టర్మ్స్ నేను బయట రాశాను ఈ లోపల వేసాను ఒకటి దాని తర్వాత నాకు ఏమున్నాయి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇది అండ్ ఇది ఇది ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది ఏ బి కామన్గా ఉంది సో కాబట్టి ఏ బి కామన్ వేసాను బి ఐ మీన్ సి బార్ సి బార్ ప్లస్ సి దీని మీనింగ్ ఏందంటే కొన్ని లాస్ట్ తెలిసి ఉండాలి మనకు పాస్లేట్స్ తర్వాత బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలిసి ఉండాలి దాని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ఏ బార్ అంటే దాని మీనింగ్ వన్ అని ఫ్రెండ్స్ ఏ ఇంటూ ఏ అంటే దాని మీనింగ్ ఏ అని సో కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి ఏ ఇంటూ ఏ బార్ లేకపోతే ఏ బార్ ప్లస్ ఐ మీన్ ఏ అన్న దాని మీనింగ్ వన్ అని సో కాబట్టి నేను ఇంటూ అని చెప్పాను ఇందాక ఏ ప్లస్ ఏ బార్ అంటే వన్ అని లేకపోతే ఏ బార్ ప్లస్ ఏ అన్న వన్ అని ఇప్పుడు నాకు ఏ బార్ ప్లస్ ఏ అని ఉంది సో కాబట్టి ఈ వాల్యూ నాకు టోటల్ వాల్యూ వన్ అయిపోయింది ఇక్కడ కూడా ఏంది బార్ ప్లస్ సి ఏ బార్ అన్నా ఇక్కడ వేరియబుల్స్ చేయచ్చు బట్ కానీ ప్యాటర్న్ ఒకటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంది బార్ ప్లస్ సి అన్న వన్ ఏ సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను వన్ అని రాస్తాను ఇప్పుడు ఏమవుతుంది ఏబి ఇంటూ వన్ ఏబి అవుతుంది సో కాబట్టి అదే చేశాను ఇక్కడ ముందర బార్ ఇంటూ వన్ బీసీ బార్ వేసాను దాని తర్వాత మధ్యలో ఏ టర్మ్ ఉంది నాకు ఏ బీబార్ సి సో కాబట్టి అదే వేసాను ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మీరు కన్నా చూస్తే ఈ రెండిట్లో ఐ మీన్ ఈ రెండిట్లో కామన్గా ఉండే టర్మ్స్ చూడండి బీబార్ అండ్ ఐ మీన్ ఇక్కడ బీబార్ ఉంది బీబార్ని కామన్ చేస్తే బారు ప్లస్ బీబార్ని కామన్ చేస్తే నాకు ఏముంటుంది ఈ రెండు వాల్యూస్ మాత్రమే ఉంటాయి బీ ఏ అండ్ సి ఉంటుంది బీబార్ని కామన్ చేసిన తర్వాత ఇక్కడేమో సిబార్ అనేది కామన్ ఉంటుంది అండ్ ఐ మీన్ కామన్ కాదు అది ఒకటి ఉంటుంది కామన్ చేసి తీసేస్తే బీబార్ కామన్ ఉంది కాబట్టి బీబార్ వేసాను సి అనేది ఇక్కడ ఉంది ప్లస్ ఏసీ అనేది వాల్యూ వేసాను బీబార్ అనేది కామన్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఏబి అనేది యాజ్ ఇట్ ఈజ్గా వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ దాని తర్వాత మీరు కన్నా చూస్తే ఇప్పుడు నేను బీబార్ని నేను రెండిటికి మల్టిప్లై చేస్తాను అప్పుడు నాకేమవుతుంది బీబార్ ఇంటూ సీబార్ ఏమవుతుంది బీబార్ సిబార్ అవుతుంది ప్లస్ ఏసీ ఉంది ఇక్కడ కానీ నేనేం చేస్తాను దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాను అప్పుడేమవుతుంది ఏ బీబార్ సి అవుతుంది సో నెక్స్ట్ ఈ ఏబి అని యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచుతున్నాను ఇప్పుడు నాకు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ అంటే సింపుల్ చెప్పాలంటే ఈ రెండిట్లో ఈ రెండిట్లో మళ్ళీ నాకు కామన్ ఏముంది బీబార్ కామన్ ఉంది బీబార్ని బయటికి తీసాను అప్పుడు నాకేముంటుంది సేమ్ వాల్యూ ఉంటుంది ఏది సిబార్ ప్లస్ ఏసీ వాల్యూ ప్లస్ ఏబీసీ కామన్ టర్మ్స్ బయటికి ఇలాగేను మిగతా టర్మ్స్ అలానే ఉంచేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇటు పక్క రండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ ఇంటూ సి అంటే దాని మీనింగ్ నేను ఇంతగా చెప్పినటువంటి ఫామ్ల ప్రకారంగా ఏ ఇంటూ సి వేరియబుల్ ఏదైనా కావచ్చు ఏ ఇంటూ ఏ అని ఏ ఇంటూ ఏ అంటే దాని మీనింగ్ అని ఏమని ఏ అని సో కాబట్టి ఇక్కడ నాకేముంది ఏ ఇంటూ సీ ఉంది సి అన్నా ఏ అన్నా ఒకటే సో కాబట్టి దీని వాల్యూ ఏంది టోటల్ వాల్యూ నాకు ఏ అయిపోతుంది సో కాబట్టి నేను అదే చేశాను ఇక్కడ చూస్తే కదా బీబార్ ఇంటూ సీబార్ ప్లస్ ఇక్కడ ఏమైనా ఉంది నాకు ఏ ఇంటూ సీ ఉంది దాని మీనింగ్ ఏ ఇంటూ ఏ ఏ ఇంటూ ఏ అంటే నాకు మీనింగ్ ఏంది ఏ అని సో కాబట్టి ఒక ఏనే వేసాను ప్లస్ ఏబీసీ ఐ మీన్ ఏబి ఏ వాల్యూ అయితేందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడే వేసాను దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పటికైనా చూస్తే కానీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అంటే మల్టిప్లై చేస్తాను బి అనే వాల్యూని బార్ ఇంటూ సీ బార్ అంటే బీసీ బార్ ప్లస్ బీబార్ ఇంటూ ఏ సో కాబట్టి ఏ బీబార్ అవుతుంది ప్లస్ ఏబీని అలానే ఉంచుతున్నాను ఇవన్నీ ఎందుకంటే నేను రిడక్షన్ టెక్నిక్స్ ఫ్రెండ్స్ రిడక్షన్ కోసమే నేను పెద్ద వాల్యూ ఉన్నదాన్ని చిన్న వాల్యూకి తెచ్చుకుంటున్నాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకేమవుతుంది అప్పుడు టోటల్ వాల్యూ ఏదైతే వచ్చినప్పుడు ఏమవుతుంది బీబారు బారు ప్లస్ ఏ బారు ప్లస్ ఏబి ఇప్పుడు నాకు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో కామన్ ఏముంది ఏ ఉంది సో కాబట్టి ఏ వాల్యూని అలానే ఉంచేసి కామన్ చేసేసి బీబార్ ప్లస్ సి బీబార్ ప్లస్ సి అంటే సేమ్ వాల్యూ ఏది బార్ ప్లస్ సి అన్న ఏ బార్ ప్లస్ ఏ అన్న నాకు వాల్యూ ఎంత వన్ అని సో కాబట్టి ఈ వాల్యూ నాకు వన్ అయిపోయింది ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఏమవుతుంది బీబార్ బార్ ప్లస్ ఏ వాల్యూ అయింది నేను నా సింప్లిఫికేషన్ కోసం ఏ ప్లస్ బి బార్ బార్ అనే వాల్యూ రాస్తాను ఇప్పుడు నాకు అట్లాస్ట్గా అవుట్పుట్ వచ్చినటువంటి ఫామ్లా ఇది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో నేను ఏదైతే వాల్యూ వేసానో ఇదంతా ఏమైంది ఏ అయింది ఇంకోటి ప్లస్ ఇంకోటి ఏమైంది ఈ టోటల్ వాల్యూ ఈ టోటల్ వాల్యూ అంటే ఎంత బీబార్ బార్ బీబార్ బార్ అనే వాల్యూ అవుట్పుట్ వచ్చింది సో కాబట్టి ఈ అవుట్పుట్కి ఈ అవుట్పుట్ వాల్యూ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే కరెక్ట్ ఒకవేళ వస్తే కన ఈ వ్యాల్యూ ఈ వాల్యూ వచ్చింది కరెక్టే అనుకుంటే కన అప్పుడు మనం వేసిన కాలిక్యులేషన్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ అండి ఒకవేళ మిస్టేక్ వచ్చిందనుకోండి మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్టేక్ చేసేసామని ఇప్పుడు దీని ప్రకారంగా మనము ఆ యొక్క డైగ్రామ్ అంటే డైగ్రామ్ అంటే సింపుల్ చెప్పండి ఆ యొక్క నాకు అవుట్పుట్ ఫామ్లో ఏదైతే వచ్చిందో వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీబార్ సిబార్ అని చెప్పి నాకు వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇది ఏదైతే వాల్యూ ఉందో ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ని నేను కాస్త గేట్ లెవెల్గా కన్వర్ట్ చేయాలి గేట్ లెవెల్గా సో కాబట్టి మనం మెయిన్ చూస్తే కానీ ఒకటి ఏముంది ప్లస్ ఉంది ప్లస్ అంటే అడిషన్ అడిషన్ ఎక్కడ వస్తుంది మనకు ఆర్ లో వస్తుంది సో కాబట్టి ఆర్ గేట్ వేస్తాడా వచ్చేసింది వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీబార్ సీబార్ అనేది వచ్చింది ఇప్పుడు దానికి ముందు నేను ఏం వాల్యూ ఏ ఉంది సో కాబట్టి ఒక లైను నేను ఏ వేస్తాను దానికి ఇన్పుట్గా కి ఐ మీన్ ఆర్గేట్కి నాకు ఏం వాల్యూస్ ఉండాలి టూ ఇన్పుట్స్ ఉండాలి సో కాబట్టి ఒక ఇన్పుట్ ఏ వచ్చింది ఇంకొక ఇన్పుట్ ఏంది బీబార్ బార్ ఒక ఇన్పుట్ ఏ బా ఏ అని ఇంకొక ఇన్పుట్ ఏది ఏ ఐ మీన్ బీబార్ ఇంటూ సీబార్ మల్టీప్లికేషన్ బీబార్ ఇంటూ సీబార్ ఉంది ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే గేట్ అని అండ్ గేట్ కాబట్టి నేను ఒక అండ్ గేట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ గేట్ వేసాను సో కాబట్టి ఇప్పుడు నాకు దాని తర్వాత ఏంటంటే ఈ అండ్ గేట్కి రెండు ఇన్పుట్లు ఉండాలి ఆ రెండు ఇన్పుట్లు ఏంటంటే ఒకటేమో బి ఇంకోటేమో సి సో కాబట్టి నాకు ఇన్పుట్ వాల్యూ నాకు జీరో ఇస్తే వన్ రావాలి వన్ ఇస్తే జీరో రావాలి సో కాబట్టి అందుకని నేనేస్తా నేనేమేస్తాను నాట్ గేట్ వేసుకుంటున్నా ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు జీరో ఇక్కడ వన్ ఇచ్చాను అనుకోండి ఇక్కడ జీరో వస్తుంది అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వాల్యూ ఇచ్చా అవుట్ అవుట్పుట్ వచ్చేసరికి నాకు ఏమవుతుంది బీ బార్ అవుతుంది ఇక్కడ సి ఇచ్చా ఇక్కడికి వచ్చేసరికి నాకేమవుతుంది బార్ అంటే వన్ ఇస్తే జీరో వచ్చింది జీరో అంటే నేను స్టార్టింగ్లో చెప్పిన దాని ప్రకారంగా వేరేబుల్కి పైన బారో ఉంటుంది అని సో కాబట్టి ఇక్కడేమో ఏ వచ్చింది ఈ రెండు మల్టిప్లై అయినాయి అప్పుడేమవుతుంది బీబార్ బార్ అయిపోయింది సో కాబట్టి నాకు అట్లాస్ట్కి వచ్చినటువంటి వాల్యూ ఇదేమో ఏ వస్తుంది ప్లస్ బీబార్ సీబార్ సో కాబట్టి అట్లాస్ట్కి నాకు వచ్చినటువంటి గేట్ లెవెల్ రిప్రజెంటేషన్ ఇది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇది చెక్ చేసుకోండి కావాలంటే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన సబ్స్క్రైబర్లో ఒకరైన అర్థమైంది అర్థమైందనుకుంటా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క వీడియోస్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్